హలో అండి, నా పేరు రమాన్జీ. మీరు చూస్తున్నారు రమాన్జీ రాజేశ్వర. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరేమైనా సరే ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఎలిజిబిలిటీ మీరు ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేసి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వన్స్ మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇన్ కేస్ మీకు ఏమైనా సరే లేకపోతే అది ఎలా మీరు ప్రాసెస్ చేయాలి, దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఏ విధంగా అనేది మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మీకు కానీ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా సరే రిసీవ్ అయితే మాత్రం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా సరే ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు ఒకసారి కామెంట్ చేయండి, అక్కడి నుంచి నేను మీకు హెల్ప్ అనేది చేయగలను నా సైడ్ నుంచి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీకు మెయిన్ థింగ్ ఏమంటే, ఇక్కడ మీరు వచ్చేసి ఏదైతే ఎస్ఎంఎస్ అనేది పంపించాలి అనుకుంటారు కాబట్టి, ఇక్కడ ఏమంటే మెయిన్ థింగ్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ మీ యొక్క అకౌంట్కి రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఇది మీకు. ఇన్ కేస్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ కాకపోతే కన్నా మీరు ఎటువంటి ప్రాసెస్ చేసినా సరే మీకు వేస్ట్ అనమాట. ఫస్ట్ మీకు మొబైల్ నెంబర్ అనేది అకౌంట్కి లింక్ అవ్వాలి. వన్స్ లింక్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఒక ఎస్ఎంఎస్ అనేది మీరు పంపించాలన్నమాట. ఎస్ఎంఎస్ అనేది ఏ విధంగా సెండ్ చేయాలంటే మెసేజ్ దగ్గర డిసిఈఎంఐ ఈఎంఐ అని టైప్ చేయాలన్నమాట. అది కూడా మీరు ఓన్లీ క్యాపిటల్లో టైప్ చేయాలి. నెక్స్ట్ స్పేస్ ఇచ్చాలి అక్కడే మెసేజ్ దగ్గరే. మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఆ ఏటీఎం కార్డు అంటే ఏటీఎం కార్డు అన్న ఒకటి, డెబిట్ కార్డు అన్న ఒకటి అనమాట. కార్డు నెంబర్లో ఉన్న లాస్ట్ 4 నెంబర్లు ఎంటర్ చేయండి అనమాట. ఎంటర్ చేసి ఇక్కడ మీకు నెంబర్ ప్లేస్లో అనమాట నెంబర్ ఎంటర్ చేస్తారు కదా, నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, అక్కడ 5676676 అనమాట. ఈ నెంబర్కి మాత్రమే మీరు అక్కడ ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ని పంపించాలి. ఒకవేళ మీకు నార్మల్ ప్యాక్ ఉంటే కదా సెండ్ చేయండి, లేకపోతే పర్టికులర్ ప్యాక్ అయినా వేసుకోవాలి సరే మీరు పంపించాల్సి వస్తుంది. వన్స్ మీకు పంపించిన తర్వాత మీకు రిప్లై మెసేజ్ వస్తుంది అనమాట, ఏమైందనేసి మీకు ఒక ఇందుకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి అనమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మనకి యొక్క వీడియోలో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషను. మళ్ళీ ఒక కొత్త టాపిక్తో నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీరు చూసి ధన్యవాదాలు. గుడ్ బై ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్.